మాకైతే పరమ దరిద్రంగా ఉంది ఈ చేత ఇస్తారంట ఈ చేత దోసుకుంటారంట ఈ మా రెడ్డి గారి పరిపాలన అయితే మేము బరాయించలేకపోతున్నాం వాస్తవంగా ఆ పూర్వకాలం ఆ కాంగ్రెస్ పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అయితే ఇదే గానీ ఈ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సామాన్యది ఇది కాదు ఓన్లీ రెడ్డిస్ కాంట్రాక్ట్ రెడ్డి కాంట్రాక్ట్ అనే వరకు ఈ పరిపాలన మనకి వస్తుంది గానీ ఇంకో వేరే వాళ్ళకి పనికి రాదు సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి అసలు మంచియో అంటారా అవి అన్న జరాని సోమరిపోతులను చేస్తున్నాడు జరాని సోమరిపోతులను చేస్తున్నాడు ఇప్పుడు సంక్షేమ పథకం ఇచ్చిన ఎవడికి ఇవ్వాలి ముస్లిం ముత్తక వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి పెన్షన్లు వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడు పిల్లవాళ్ళకి తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లవాళ్ళని చదివించుకోవట్లేదా ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డ తల్లిదండ్రులు పిల్లవాళ్ళని చదివించుకో వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు చూస్తారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని చేసి వాళ్ళకి సోమరిపోతులను చేసి ఈరోజు రెండు సార్లు ఏమో అది అమ్మఒడి వేసిండు ఈ నెల ఆపేసిండు పండక్కి ఈ మార్చినకి తల్లి ఇస్తా అన్న పెడతా అన్న ఆశ ఇప్పుడు లేదు వాళ్ళు నిరాశ చెందుతున్నారు అదే ముందుగానే ఇచ్చారు కదా అదే ఈకున్నా పెట్టకుండా ఉంటే వాళ్ళకి ఆశ ఉండదు కదా కొంతమందికి పెట్టి కొంతమందికి ఈక చాలా దుర్మార్గ పాలన ఈ అరెస్టులు ఏందన్నా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు నేను మీతో మాట్లాడాననుకో నా ఫోటో చూసిందనుకో రేపు పొద్దున్న నా మీద ఏదో కేసు పెడతారు అంత మంచి పాలన మా జగనన్న పాలన రాష్ట్రం ఈ లోకల్ ఎమ్మెల్యే ఏంటన్నా ఎమ్మెల్యే మీకు అందుబాటులో కానీ అన్న మా ఎమ్మెల్యే ఆ రోజు ఎలక్షన్ అప్పుడు చీ ఉప్పుడు ఈరోజు లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు వేసింది కానీ మా ఎమ్మెల్యేని చూసి ఓట్లు ఎవరు ఇలా మా ఎమ్మెల్యే కోసం ఎవరు ఓట్లు ఇలా ఓన్లీ జగన్ రెడ్డి కోసం వేసినారు ఆయన మంచి పాలన చేస్తున్నాడు మంచి పాలన చేస్తున్నాడా చేయలేదు ఇంకా అందుకే మంచి పాలన అర్థం చేసుకోవాలన్నా ఆ విధంగా వచ్చారా ఓకే గత ఇప్పుడు ఏమన్నా విమర్శిస్తే రేపు పొద్దున కేసు ఉంటుంది విమర్శించకూడదు మా రెడ్డి గారిని మాత్రం విమర్శించకూడదు మా రెడ్డి గారి పాలన సో బాగా లక్షణంగా చేస్తూ ఉన్నాడు అయితే రాబోయే కాలంలో మా రెడ్డి గారికి మంచి అనుభూతి జరుగుద్ది సో వేరే ఇది సటైరికల్గా మంచి అనుభూతి జరుగుద్ది అంట మంచి అనుభూతి జరుగుద్ది ఇంకా ఎంత 2 సంవత్సరాలు ఆయన టైము ఈ 2 సంవత్సరాలు ఆయన ఏం చేసినా ఒప్పుకోవాలా తప్పదు గుళ్ళు గోపురాలు పగల కొట్టే కేసులు లేవు ఏందన్న గుళ్ళు గోపురాలు ఏం చేసినాయి అన్న గుళ్ళు గోపురాలు కూడా పగల కొట్టేస్తే వాళ్ళ మీద కేసులు ఈరోజుకి అరెస్టులు లేవు లేదు ఒక సామాన్య పౌరుడికి ఎవరైనా మాట్లాడితే మాత్రం వాడిని మాత్రం అరెస్ట్ చేస్తారు పోలీసు వ్యవస్థ కూడా సర్వనాశనం అయిపోయిందన్న డీజీపీ నవాంగ్ సవాంగ్ వచ్చినప్పటి నుంచి ఈ పోలీసు వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది మెయిన్ పోలీసు వ్యవస్థే సర్వనాశనం చేస్తూ ఉన్నారు అక్రమ అరెస్టులు అన్నీ చేస్తూ ఉన్నారు పోలీసులు ఏం చేస్తున్నారు ఏం కేసు పెట్టే నేను కేసు పెడితే నా మీద అరెస్ట్ వారెంట్ చేస్తారు కానీ అవతల నేను పెట్టిన మీద నన్ను వదిలేస్తారు నా మీద అరెస్ట్ వారెంట్ చేస్తారు అటువంటి పోలీసు వ్యవస్థ జరుగుతుంది మూడు రాజధానుల పరిస్థితి ఏంటి అన్న నేను సింపుల్గా చెప్పాలంటే 3 రాజధానులు 30 రాజధానులు కాదు 13 జిల్లాలకు జిల్లాకు ఒక రాజధాని కట్టిన ఒక్క ఇటుకి రాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు ఒక్క ఇటుకి రాయి పెట్టమను నేను మీసాలు తెలుసు గుండు కొడుచుకుని తర్వాత అన్న ఎందుకంటే తాత్కాలికం ఈ రాజధాని కట్టేది లేదు ఈ చేసేది లేదు 3 రాజధానులకి కాలం గడిపితే ఈ కాలం ఇట్ట మన 5 ఏళ్ళ పాలన జరిగిపోద్ది మనం ఎట్ట కట్టేది లేదు చేసేది లేదని 3 రాజధానుల మీద ఆయన చెబుతున్నాడు ఒక్క ఇటుకి పేర్చమన్న చంద్రబాబు నాయుడు పేర్చినట్టు ఒక్క ఇటుకి రాయి పేర్చమను ఆ రాజధాని మీద ఒక ఇటుకి రాయి పేర్చమను ఇప్పుడు 3 రాజధానులు మంచిది అంటారా ఒక రాజధాని మంచిది అంటారా అన్న ఉన్నదానికే లేకపోతే ఇంకోటి కావాలంటే ఆడి నుంచి వస్తుందన్నా ఉన్నదానికే కూడి పెట్టలేకపోతుంది ఉన్న రాజధాని డెవలప్మెంట్ చేసుకోండి చాలా రైతులు 36 వేల ఎకరాలు ఇచ్చిండు వాళ్ళ పంట పొలాలని 36 వేల ఎకరాలు ఇస్తే ఏదైనా 3 రాజధానులు అన్నాడు అసలు 3 ఎందుకు ఉన్న దాంట్లో ఇప్పుడు హైకోర్టు అన్నీ ఆడు ఉన్నాయి ఇప్పుడు ఏమైనా 3 రాజధానులు నువ్వు చెప్పినావు నువ్వేమైనా హైకోర్టు ఏమైనా కన్నుల్లో పెట్టవా ఇంకోటి ఏమైనా ఇంకో దగ్గర చేసినవా అమరావతి నుంచి పరిపాలన చేసేది నువ్వు ఇల్లు కట్టుకుని అమరావతిలో నాకొద్దు ఇడుపుల బాయిల ఎస్టేట్ ఉంది పోతే హైదరాబాద్లో ఉంది అన్నీ ఉన్నాయి కాదు నాకు ఏడగోడు కావాలి ఇక్కడికి వచ్చినావు హైదరాబాద్కి వచ్చినావు హైదరాబాద్ వచ్చి అమరావతిలో కట్టినావు ఇల్లు కట్టుకున్నావు ఇల్లు కట్టుకున్నావు నువ్వు ఉంటున్నావు కదా లక్షణంగా ఆ చెరుమలమ్మ బంగారు తల అయితే ఆ చెరుమలమ్మకి కూడా ద్రోహం చేసిండు జగన్మోహన్ రెడ్డి చెరుమలమ్మని జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న రోజులు పాదయాత్ర చేసి చెరుమలమ్మ పార్టీని బతికించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించి చెరుమలమ్మ ఆ తల్లి విజయమ్మ వాళ్ళు మంచోళ్ళు కానీ ఏనుగురమ్మా సరే ఇప్పుడు చంద్రబాబు మరి లాస్ట్ టైం అంతా డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందంటారు ఎందుకు వచ్చిందంటారు అంటే మీరు ఇట్లా చెప్తున్నారు కదా కరెక్ట్గా నేను చెప్తానన్నా చంద్రబాబు డిపాజిట్ కోల్పోయేదానికి కారణము ఎన్టీఆర్ ఫ్యామిలీని పక్కన పెట్టిండు వాళ్ళ కొడుకుని బయటికి తీసుకొచ్చిండు రేపు నానా లోకేష్ వల్ల చంద్రబాబు నాయుడికి నష్టం జరిగింది
అదే ఎన్టీఆర్ ఫ్యామిలీని దగ్గర తీసుకుంటే చంద్రబాబు నాయుడు మన్ని గెలిచేవాడు రేపటి ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి అంటే ఇదే విధంగా వెళ్తే టీడీపీ జగన్ సర్కార్ని ఢీకొంటదా జగన్ సర్కార్ని నారా లొకేషన్ పక్కన పెట్టి ఎన్టీఆర్ ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తే ఆ క్యాడర్ వేరేగా ఉంటుంది ఈ నారా లొకేషన్ ఉన్నంత వరకు కార్యకర్తలకు మనోభావాలకు దెబ్బలుంటాయి ఓన్లీ ఎన్టీఆర్ ఏ రాబమని నేను చెప్పేది నారా లొకేషన్ వల్ల పార్టీకి నష్టం చంద్రబాబు నాయుడికి నష్టం చంద్రబాబుకి నష్టం మరి ఇప్పుడు ముందస్తు ఎన్నికలు మళ్ళీ పొత్తులు అంటున్నారు అంటే పొత్తులు అంశం తెరపైకి వస్తుంది మరి పొత్తులు పెట్టుకుంటే చంద్రబాబు జగన్తో ఏ మేరకు పోటీ ఉంటుంది ఈసారి పొత్తులు పెట్టుకుంటానా ఇప్పుడు జనసేన వాళ్ళు ఉండరు బీజేపీ వాళ్ళు ఉండరు ఆ రోజు బీజేపీతో అలయన్స్ కానీ ఉండుంటే చంద్రబాబు నాయుడు గెలిచేవాడే బీజేపీతో అలయన్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గెలిచేవాడే బీజేపీ అలయన్స్ కాకుండా నరేంద్ర మోడీ ఆయన టీఎంఆర్ చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన నాయకుడు ఆయన డీకునేతలకు ఈయన శక్తి ఆయన సాలేకపోయిండు వాస్తవంగా ఓడించింది కూడా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని ఈసారి ఫైటింగ్ ఎట్లా టఫ్ ఫైట్ ఉంటుందా లేక టఫ్ ఫైట్ ఉంటుందా అది కాలాతీతం మనం ఏం చెప్పలేము ఓవరాల్గా పరిపాలన అయితే మీకు ఇబ్బందికరంగా ఉంది ఇబ్బంది మంచి ఇబ్బంది అన్న చాలా మంచి ఇబ్బంది థ్యాంక్ యూ అన్న